ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని చెరబట్టిండు కదా రామాయణంలో, సీతమ్మ వారిని చెరబట్టి తీసుకుని పోయిండు లంకకు. వెతికి వెతికి వాందోలు విందోలు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు. ఆడ లంకలనే అమ్మవారిని చూసి వచ్చిన మాట్లాడొచ్చాను. ఇడిపించుకొచ్చుకోవాలి కదా, యుద్ధం పోవాలి కదా, యుద్ధానికి పోయిండు. సరే, చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయినరు. అయితే అప్పుడు ఏంటి, అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే, ఇప్పుడు లేక లంగ యుద్ధం ఉండపు. ఈ దొంగసాడు దెబ్బలు తీసుకుడు అంత ఆవుల ఆవుల మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా. అప్పుడు ఇంత లంగతన మావా, ఇప్పుడు వాడు హేట్ల రావద్దు అనేవాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఎవడో ఏం వాడు, వాడిని నెత్తా కత్తా యాడికెళ్ళి వచ్చిండు, ఎవడు వాడు ఏం మాట్లాడతాడు, ఓ అర్థమా తాత్పర్యమా, నువ్వేమైనా మోసినోనివా, తెలంగాణ కోసం చెమట సుఖపడుతున్నానివా, యాడికెళ్ళొచ్చి ఇక కథ కథ ఉన్నది ఇదంతా చూస్తాను అనుకో, ప్రజలు అన్నీ చూస్తాను, ఏమనేమని సంగతి ఎంతో అన్ని రేపు వస్తే టైం వస్తుంది. అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది, సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం, ఒకనోడు కొట్టుకోరు, మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అటు ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు, రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది, వాళ్ళెందరు తెచ్చారు మనం ఎందరు తెచ్చినాం, ఎట్టెట్లనేది మనం గెలవాలంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా. ఒకరోజు రాముల వారు కూర్చున్నాడు, కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే, ఏ పెద్ద దండి కథ అవుతుంది సార్, రావణాసురుని సైన్యమంతా వాళ్ళు రాక్షసులు ముడగొడుగులు వాళ్ళు, మనోళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు, వాడు ఒక్క రాక్షసు అడుగు పెడితే మన 20 దత్తాని కూతురు, మరి ఏం చేస్తాం, మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి, ఎందుకంటే మనం ధర్మం తరఫున మనం ఉన్నాము, అన్యాయం తరఫున వాడున్నాడు, మనం మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా, గెలిపించాలి అంటే సరే గెలిపించచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని, అది వేస్తే దానికి ఎదురుగా మనం మొత్తం చచ్చిపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా, ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లనే సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం ఇస్తారు. రామబాణం ఇంకా దానికి ఎదురుగా నిలబడ కదా, కథం అయిపోయినంత రావణాసురుడు లంకలను రాక్షసులు మొత్తం మాటాసేపు వీళ్ళు యుద్ధం గెలిచేందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తారు. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగమాయుస్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగి, నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతుంది, మా సగమాయుష్ మిగిలి ఉన్నది మరి మా కథ ఎందుకు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుండా బిడ్డ కలియుగం వస్తుంది, ఊరికి ఐదారుగురు చొప్పున పుట్టి మీరు ప్రజలను వీక్కొని తినుండ్రి అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబత్ కాళ్ళు, చూస్తేందుకు మనలెక్కడే ఉంటారు కానీ మనసంతటి వాళ్ళు కాదు, వాళ్ళు ఆశ అంతటి వాళ్ళు, వాళ్ళు మామూలు అసమా, వాళ్ళతో బచాయించుకొని ఉండాలి మనం. అవి అట్లా ఈ మధ్య కథమైపోతారు అనుకో వాళ్ళు కూడా, వాళ్ళ కూడా 12 మందికి ఆయుష్ నిండిపోతారు సార్ అని ఉన్నారు, ఇంకా ఆడకొందరు ఆడకొందరు ఉన్నారు. అంటే ప్రతీప శక్తులు అంటారు వీటి నెగటివ్ ఫోర్సెస్. ఈ రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డు అంతే అట, మనం ఇక్కడ అభ్యర్థి కొలం లేదు అయినా కూడా నిధులు వస్తాయని చెప్పి అంటాను. ఇలా ఈ నియోజకవర్గాలు చూసి వేరే నియోజకవర్గాలు పోస్టు పెట్టాను. నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటారు, నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటుంది. ఏమొస్తే రాజీనామా చేస్తే అక్కడ పెన్షన్లు వస్తాయి, అక్కడ రేషన్ కార్డులు వస్తాయి, అక్కడ బిల్లులు పెండింగ్ బిల్లులు వస్తాయి, మళ్ళీ అక్కడ పౌర సంఖ్యలో డెవలప్మెంట్ నిధులు వస్తాయి. ఇది ఆ సంప్రదాయం, ఇది చిల్లర రాజకీయాలకు నిదర్శనం. ఇది చిల్లర రాజకీయాలు చేశాను, మీరు చిల్లర నాయకులుగా మార్చింది మీరు తప్ప, ఇవాళ రాజకీయ వ్యవస్థనే
బానిసత్తుగా మునిగిపోయిందని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మాకు బీఫామ్లు కావాలి కాబట్టి, మాకు పనులు కావాలి కాబట్టి ఆ పనుల కోసం నష్టపోతామని చెప్పి అనుకున్నాము. కానీ కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు, ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళే కొంతమంది బానిసలుగా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దేశంలో. అంటే అది తెలంగాణ చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేయగొట్టు మీద కలిసిన 12 మంది శాసనసభ్యులను మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నా కూడా ఎందుకు ఆ 12 మంది నిన్న పార్టీలో చేర్చుకున్నావో, ఆ చిల్లర రాజకీయాలు ఎందుకు చేసావు నువ్వు చెప్పాలి. చేర్చుకున్న వాళ్ళకు వాళ్ళు రాజీనామా చేయరు, వాళ్ళు నీ పార్టీ గుర్తు మీద గెలవరు, కానీ మంత్రులుగా మాత్రం ఎలగబెడతా ఉన్నారు. ఇది ఏ సాంప్రదాయం, ఏ చిల్లర రాజకీయమా, ఇది గొప్ప రాజకీయ సాంప్రదాయమా, మీరే చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రెండవ మాట, ఏ ఎన్నికలు జరిగినా, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా, బై ఎలక్షన్ జరిగినా, అక్కడ ఓటరిగా అప్పటి దాకా పెన్షన్ రావు, అప్పుడు మాత్రం పెన్షన్ ఇస్తా అంటారు. అప్పటి వరకు రేషన్ కార్డు రావు, అప్పుడు మాత్రం రేషన్ కార్డు ఇస్తా అంటారు. అప్పటి వరకు చేసేవారు పిల్లలు రావు, అప్పుడు మాత్రం పిల్లలు ఇస్తా అంటారు. అప్పటి వరకు ఆ నియోజకవర్గాల సాక్ష్యం రావు. ఆ ఎన్నికల మాత్రం ఇవాళ పదల సంఖ్యలో వందల సంఖ్యలో డబ్బులు సాక్ష్యం చేస్తా అని చెప్పారు. ఈ రోజున నియోజకవర్గాల్లో 2.5 ఏళ్ళు రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డు వస్తాయట. ఇవాళ ఇక్కడ అభివృద్ధి కొలవ లేదు, అయినా కూడా నిధులు వస్తాయట అని చెప్పి అన్నాను. ఇవాళ ఈ నియోజకవర్గాలు చూసి వేరే నియోజకవర్గాలు పోస్ట్ పెట్టాను. నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుండు, నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుండు. ఏమొస్తే రాజీనామా వస్తాం, అక్కడ పెన్షన్లు వస్తాయి, అక్కడ రేషన్ కార్డులు వస్తాయి, అక్కడ బిల్లులు పెండింగ్ బిల్లులు వస్తాయి, మళ్ళీ అక్కడ పదల సంఖ్యలో డెవలప్మెంట్ నిధులు వస్తాయి. ఇది ఆ సాంప్రదాయం, ఇది చిల్లర రాజకీయాలకు నిదర్శనమైంది. చిల్లర రాజకీయాలు చేసండి మీరు, చిల్లర నాయకులుగా మార్చింది మీరు తప్ప ఇవాళ రాజకీయ వ్యవస్థనే బానిసత్తుగా మునిగిపోయిందని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మాకు బీఫామ్లు కావాలి కాబట్టి, మాకు పనులు కావాలి కాబట్టి ఆ పనుల కోసం నష్టపోతామని చెప్పి అనుకున్నాము. కానీ కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్ ఎన్నికైన వాళ్ళు, ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళే కొంతమంది బానిసలుగా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దేశంలో. అంటే అది కేవలం రాష్ట్రంలో.